దుబాయ్ నుంచి రావడం అనేది సామాన్యం కాదు షిర్డీకి. అసలు మేము ఊహించుకుంటేనే మీకు అర్థమైపోతుంది. అంటే బొంబాయి నుంచి షిరిడీకి వచ్చి 28 సంవత్సరాల వయసులో బాబా పాదాలు పట్టుకుండింది ఆ మహాతల్లి. అంత చిన్న వయసులో భక్తి. సహజంగా కూడా నాకేమనిపిస్తుంది అంటే మనం 40 ఏళ్ళు దాటిన తర్వాత బాబాకి భక్తులు అయ్యాం. చాలా మంది అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారు మన ముందు, చాలా చిన్న వయసులోనే బాబా దగ్గరికి వస్తున్నారు, బాబా పాదాలు పట్టుకుంటున్నారు. వీరి జన్మ కదా ధన్యం అనిపిస్తుంది మనకు. ఇంకా 50 ఏళ్ళకి బాబాను పట్టుకున్న వాళ్ళు, 60 ఏళ్ళకి బాబా పట్టుకున్న వాళ్ళు కూడా ఇదే భావంతో ఉంటారు. కాబట్టి 28వ ఏటనే బాబా భక్తురాలైంది. బాబా అంటే ఏమో తెలియకుండా భక్తురాలైంది. ఎలా వెళ్ళేది అంటే పాపం చంద్రబాయి బోర్కర్ యొక్క భర్త పేరు రామచంద్ర బోర్కర్. ఆ అదృష్టం ఏంటంటే రామచంద్ర బోర్కర్కి భక్తి లేదు, నాస్తికుడు, భగవంతుని నమ్మేవాడు కాదు. అంటే భర్త నాస్తికుడు అయినప్పటికీ వృత్తిరీత్యా ఆయన ఇంజనీర్ కాబట్టి, కాంట్రాక్ట్ పనుల మీద ఆయన బయట ప్రాంతాలకు వెళ్తుంటాడు కాబట్టి, భర్త ఉద్యోగరీత్యా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈమె షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుని మరలా ఆయన వచ్చేసరికి ఇంటికి వచ్చి చేరుకునే. అది ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడు మన ఒక కార్యక్రమానికి భర్త పోవద్దు అంటే పోగలిగే శక్తి ఉందా మనకు? పోలేం కదా. మరి చూడండి, ఆ కాలంలో ఆ మహాకాలు వెళ్ళింది. కాబట్టి భర్త నాస్తికుడు అయినప్పటికీ తను ఆధ్యాత్మిక చింతనతో ముందుకు కదిలింది. అయితే మొట్టమొదటిసారిగా బాబాను దర్శించినప్పుడు అందరి సమక్షంలో బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది, మొట్టమొదటిసారి బాబాను చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను అని చెప్పింది. ఆ వాంగ్మూలం అద్భుతమైన వాంగ్మూలం, బీవీ నరసింహస్వామి చెప్పినటువంటి వాంగ్మూలం, నన్ను నేను మర్చిపోయాను అన్నది. అంటే అర్థమేంటి అంటే మనం బాబా దగ్గరికి వెళ్ళి నిలుచుకున్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలుగుతుందో అది తన్మయత్వం స్థితి. తన్మయత్వం అంటే అది, మనకేం తెలియదు, ఇంకా ఒళ్ళు గగులుపాటు పడుస్తుంది, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. ఆమెకు అలా కలిగింది. తర్వాత ఆమె చూడగానే అందరి భక్తుల సమక్షంలో బాబా ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటంటే, ఈమె 7 జన్మల నుంచి నా సోదరి, 7 జన్మలుగా నేను ఎక్కడ ఉన్నా సరే నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఈ తల్లి అని అందరి ముందు చెప్పేసరికి చంద్రబాయి ఆశ్చర్యపోయింది. అంటే అప్పటి వరకు వారి అనుబంధం తెలియదు, బాబా ప్రకటించాడు. అలా బాబా ప్రకటించినటువంటి భక్తులు చాలా కొద్దిమంది ఉన్నారు గమనించారు. శ్యామాకు చెప్పాడు, ఏమని చెప్పాడు, శ్యామా నీకు నాకు సంబంధం 72 జన్మల సంబంధం. మహాసాపతికి చెప్పాడు, పురంధరేకి చెప్పాడు, ఇలా కొద్ది మందికి మాత్రమే చెప్పాడు. ఆ కొద్ది మందిలో చంద్రబాయి బోర్కర్ ఒకటి. 7 జన్మలుగా ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. సాయి బంధువులారా, మీరు గమనించారంటే బాబా యొక్క అనుగ్రహం మనకు రావడానికి 4 సోపానాలు ఉంటాయి. అందులో ఒకటి, మనం ఎక్కడో తిరుగుతూ ఉంటాం, ఏదేదో పుత్తుల్లో ఉంటాం, చేపడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరి ద్వారా బాబా మనకు పిలుపుని అందిస్తారు, అంతేనా? ఆ ఒక్కసారి మొదటిసారి మిమ్మల్ని ఎవరు పిలిచారో బాబా క్షేత్రానికి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారు బాబాని ఎంచుకున్నవారు, బాబా వారి ద్వారా మిమ్మల్ని పిలుచుకొచ్చాడు, వారి ద్వారా పరిచయమైంది. కాబట్టి బాబా పిలుపు మనకు అందింది ఏదో ఒక రూపంలో. రెండవది రుణానుబంధం. బాబాతో మనకు రుణానుబంధం ఉంటే మీరు పచ్చి నాస్తికులైనప్పటికీ కూడా ఆయన కాలికి దారం కట్టి లాగి పడేస్తారు. నిన్ననే మేము కల్పగిరి కాలి అనే దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొత్తగా గుడి నిర్మించారు, అక్కడ వెళ్ళి సత్సంగం చేశాం. అక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన అస్సలు బాబాను నమ్మేవాడు కాదు, అసలు భక్తి లేదు ఆయనకి. బిల్డింగ్ కట్టడానికి వెళ్ళాడు, మందిరం కట్టడానికి వెళ్ళాడు, వెళ్ళి ఆయనకు దాసుడు అయిపోయాడు. ఎంత భయంకరంగా దాసుడు అయ్యాడంటే, నిన్న మాట్లాడుతున్నాడు ఆయన, ఇప్పుడు నాకేం కోరికలు లేవు సార్, నాకు కంప్లీట్ బాబానే, ఇంకొకటి లేదు నాకు అని చెప్పుకొచ్చాడు. నా వయసు ఇంత, ఒకవేళ బాబా నన్ను అనుగ్రహిస్తే 70 ఏళ్ళ వరకు నేను బతికితే నేను ఖచ్చితంగా 3700 రోజు మాత్రమే బతకగలను. లెక్క వేసేసాడు మొత్తం. 3700 రోజులు అంటే 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసినా కూడా 3700 రోజులు బాబాని నేను సేవించుకోగలను, ఎంత తక్కువ చూడండి. ఈ 3700 రోజుల్లో ఏం చేయాలి నేను? అందువల్ల నేను ఉదయం 2 గంటలు ఆయన కేటాయించాను,
ఐదున్నర నుంచి ఏడున్నర వరకు నేను వెళ్ళిపోతాను, బాబాకి అభిషేకం చేస్తాను, అక్కడ కూర్చుంటాను. రాత్రి 2 గంటలు ఎన్ని పనులున్నా సరే రాత్రి 2 గంటలు నేను బాబాకి కేటాయిస్తాను. ఈ విధంగా నేను చేస్తే కూడా తృప్తి కలగదేమో నాకు అని తపన పడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడు దేవుడు మొహంగా చూడనటువంటి వ్యక్తిని బాబా ఎలా ఆకర్షించాడు చూడండి. అది రుణానుబంధం, జన్మ జన్మల బంధం. అయితే మనకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బాబా దగ్గర చెప్పించుకోవాలన్నటువంటి సంకల్పం మీకుంటే గన నేను మీకు చెప్తున్నా, బాబా మీకు చెప్పి తీరుతాడు మీకు నాకు ఇంత జన్మల సంబంధం ఉంది అని. లేదంటే గన మనం అందరం బాబా భక్తులు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మొట్టమొదట బాబా పిలుపొందుకోవాలి, లేదా రుణానుబంధం ఉండాలి. రెండవది, అలా రుణానుబంధం చేరి పిలుపొందుకుని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత రెండవ స్టెప్ లో తీసుకెళ్తాడు. అదేంటి అంటే పరీక్ష. పరీక్ష పెడతాడు. ఎందుకంటే బాబా అన్నాడు, నీకు ఏం కావాలో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇచ్చే ముందు నీ అర్హత చూడవలసి ఉంటుంది అని అన్నాడు. ఆయన అన్నమాటది, నీ అర్హత చూస్తాడు. అర్హత చూసేటువంటి క్రమంలో మనకి ఎన్నో పరీక్షల్లాగా ఉంటాయి. అవి అంటే మనల్ని ఏదో ఒక మలుపు తిప్పి ఆయన వైపుకు తీసుకు వెళ్ళడానికి చేస్తాడు. మరి ఇది నిజమా అండి, ఏదన్నా ప్రమాణం ఉందా, సచరిత్రలో ఉంది? మీరు దాసగను చరిత్ర గాని చదివినట్లయితే, దాసగను పోలీస్ కానిస్టేబుల్ అయి ఉండి బాబా భక్తుంది, కానీ బాబా అంతకు మించి ఉదలుచుకున్నాడు ఆయనకి. ఆయన గురించి ప్రచారం చేయడానికో ఇంకిదేనుకో నియమించాలనుకున్నాడు బాబా, కానీ ఆయన మాత్రం ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. మీరు ఆయన చదివితే ఎంత తమాషా ఉంటుందంటే, రే ఉద్యోగం మానేసి నా సేవ చేసుకోరా అంటాడు. నాకు తెలిసి బాబా భక్తుల్లో ఆ విధంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేయమని చెప్పింది ఒక దాసగనునే, ఇంకెవరిని చెప్పలేదు. వారు వారి పనులు చేసుకోమని చెప్పాడు. దాసగను చెప్పలేదు, మానేయమన్నాడు, మానలేదు. అనేక అడ్డంకులు కలిగించాడు, అయినా మానలేదు. ఆయనేమనుకున్నాడు, ఈ అడ్డంకులు నాకు వృత్తిరీత్యా వస్తున్నాయేమో అనుకున్నాడు. కానీ వృత్తిరీత్యా వచ్చేటువంటి అడ్డంకులు కాదు, బాబా కల్పిస్తున్నాడు. ఆ తర్వాత ఆయనకి స్ఫురణకు వచ్చింది. ఏమని వచ్చిందంటే, పొరపాటున బాబాగా చేస్తున్నాడా ఈ పనులని అని. ఆ తర్వాత చెప్తాడు, బాబా నేను ఉద్యోగం మానేసి నీ సేవ చేసుకుంటాను అంటాడు. కానీ మానడు. చివరికి ఏం చేస్తాడు తెలుసా, ఒక హత్య కేసులో ఇరికిస్తాడు. మీరు చదవండి, ఆయన చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఒక హత్య కేసులో ఇరికించి అప్పుడు బాబా స్ఫురణ కలిగించి, అమ్మో నేను కానీ ఉద్యోగం మానకపోతే నన్ను ఇబ్బంది పెట్టేటట్టున్నాడు ఈయన అని పోయి పాదాల మీద పడి, బాబా నేను ఇంకా ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి సర్వస్వ శరణాగతి అవుతాడు. అది రెండవ స్టెప్. అంటే బాబా పిలుపు అందుకున్న తర్వాత పరీక్ష. పరీక్ష చేసిన తర్వాత నువ్వు శరణాగతి అవుతున్నావా లేదా. ఒక చిన్న సమస్య పెడతాడు, వెంటనే ఏమంటారో తెలుసా, ఆ సమస్య పెట్టగానే వెంటనే ఏమంటారంటే, నాకు ఇంకా లాభం లేదండి, బాబా యొక్క పాదాలు నేను పట్టుకోలేను, ఎందుకంటే ఆయన నాకు అనుగ్రహం ఇవ్వలేదు, నన్ను గురించి పట్టించుకోలేదు అంటాం. అక్కడ మనం ఓడిపోతున్నాం అని అర్థం. ఓడిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి బాబా పరీక్షలు ఎలా ఉంటాయంటే, పరమపద సోపానాన్ని గుర్తు తెచ్చుకోండి. పరమపద సోపానంలో ఏమేమి ఉంటాయండి, నిచ్చెన ఉంటుంది, పాములు ఉంటాయి. ఆయన ఒక కోరిక తీరుస్తాడు, నిచ్చెన ఎక్కిస్తాడు. ఆ నిచ్చెన ఎక్కిన వెంటనే 2 గంటలో 3 గంటలో పాములు పెడతాడు. పరీక్ష దానికి నెగ్గా ఉంటే పక్కగడిలో పడతావు, నెక్కకపోతే పాములో పడతావు, మళ్ళా తీసుకొచ్చి కింద పెడతాడు. మళ్ళా మీరు భజన చేస్తారు, సత్సంగాలకు వెళ్తారు, సంకీర్తనం చేస్తారు, మళ్ళా ఎప్పుడో ఒకటి ఎక్కి మళ్ళీ నిచ్చెన పట్టుకొని వెళ్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్ష పెడతాడు, మళ్ళా ఓడిపోయామంటే మళ్ళా వెనక్కి పడతాడు. జీవిత కాలం ఇదే పని. ఎవరికి బాధ ఉంటుందంటే, సర్వస్వ శరణాగతి కాని వారికి. సర్వస్వ శరణాగతి అంటే, బాబా నా జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలో నువ్వు ఏదిచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కష్టాలు ఇస్తావా, సంతోషం, సాయి ప్రసాదం. సౌఖ్యాలు ఇస్తావా, సంతోషం, సాయి ప్రసాదం. అవమానాలు ఇస్తావా, సంతోషం, సాయి ప్రసాదం. కీర్తి ప్రతిష్టలు ఇస్తావా, సంతోషం, సాయి ప్రసాదం. ఇది శరణాగతి భావన. అలా కాకుండా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొగుడుకోవడం, ఇలాంటి దాంట్లో వచ్చి వచ్చేయాలి. చంద్రాబాయి అలాంటి గొప్ప స్థితి కలిగినటువంటి గొప్ప వనిత, గొప్ప మహిళా భక్తురాలు. కాబట్టి మొట్టమొదటి సంగమంలోనే ఆమెకు తెలిసిపోయింది బాబాతో 7 జన్మల సంబంధం ఉందని. అయితే ఆమె తన జీవితంలో 2 కోరికలు కోరుకునింది. ఆ కోరికలు కోరుకోవడానికి ఆమె చాలా లీలలు చూసింది బాబాది. నీటితో దీపాలు వెలిగించిన లీలని ఆమె ప్రత్యక్షంగా చూసింది. అప్పుడు ఉంది అక్కడ, ఆమె నీటితో దీపాలు వెలిగించినప్పుడు అక్కడ ఉంది, ప్రత్యక్షంగా చూసింది. రెండవది,
గుడ్డ పీలికలతో చెక్కబల్ల మీద పడుకునేటువంటి దృశ్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూసింది. అది రెండు. కాబట్టి చూసిన తర్వాత బాబాని రెండు కోరికలు కోరుకోవాలనుకునింది. ఒకటేమో పైకి కోరింది, ఒకటేమో లోపల ఉంచుకునింది. లోపల ఉంచుకున్న కోరికను మళ్ళీ మాట్లాడతారు. పైకి కోరిన కోరిక ఏంటంటే, బాబా మా ఆయనలో భక్తిని కలిగించు. ఎందుకంటే నాస్తికుడు, ఆయన నాస్తికుడుగా ఉన్నందువల్ల భయపడుతూ భయపడుతూ పోవాల్సి వస్తుంది. అందువల్ల మొదటి కోరిక కోరింది, బాబా ఏమని, మా ఆయనలో భక్తి బీజాలు నాటు, అనుగ్రహం కలిగించు అని. అయితే దానిని ఆయన స్వీకరించింది చెప్పలేదు, ఆ కోరికను వినింది చెప్పలేదు, తీరుస్తానని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. అయితే అద్భుతం మీరు గమనించండి, బాబాకు సంబంధించి మీరు ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక బాబాని చేరుతుందా చేరదా అన్నటువంటి అనుమానం మనకుంది అంటే గన ఆ కోరిక తీరదని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీ మనసులో అది మెదిరినప్పుడే ఆయనకి చేరిపోయింది, మనసులో మెదిరినప్పుడే చేరిపోయింది. ఎందుకని, ఆయన నీ హృదయ నివాసి, నీ హృదయంలో ఉండేవాడు, నీ నోటితో బయటకు చెబితే గాని తెలుసుకునేటువంటి వాడు కాదు. అందుకని మనం ఏమన్నాం, సచ్చిదానంద సమర్థ సద్గురు అన్నాం. అసమర్థ సద్గురు అని అనలేదు ఎవరు, సమర్థుడు. సమర్థుడు అంటే నీ హృదయంలో ఉండేవంటి వాడు కాబట్టి అద్భుతంగా ఆయన తెలుసుకోగలడు. కాబట్టి ఆ మనసులో పైకి అనుకునింది, బాబా నాకు తెలుసు. ఆయన ఒక సంఘటన సృష్టించాడు మనకు తెలుసు అందరికి. మనం ఏదైనా కోరుకుంటే ఆయన నేరుగా ఇవ్వడు, ఏది కూడా నేరుగా ఏది ఇవ్వడు. గురువు ఎప్పుడు కూడా నేరుగా మార్పు లేడు, ముందు సిలబస్ ఉంటుంది, అవునా కదా. సిలబస్ చెప్తాడు, దాన్ని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావో, ఎంతవరకు అర్థం చేసుకున్నావో క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్లో నువ్వు రాయాలి, రాసిన తర్వాత మార్కులు ఇస్తాడు. ఆ మార్కులు నువ్వు కూర్చోగానే రాదు, క్లాసులో కూర్చోగానే మార్కులు లేరు ఎవరు, మధ్యలో ఉంటుంది ఆ పార్ట్, అది కూడా చేయాలి. అది గమనించాడు. చంద్రబాయికి చాలా పరీక్షలు పెట్టాడు, అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. బాబా పెట్టినటువంటి పరీక్షలు అన్ని ఇన్ని కాదు, వాటన్నిటినీ నెగ్గిందామె. ఉపాసని బాబా ఖండోబా మందిరంలో ఉన్నప్పుడు ఎవరిని రానిచ్చేవాడు కాదు, ఆయన ఎవరన్నా దగ్గరకు వస్తే రానదగ్గుటేవాడు, బూతులు మాట్లాడేవాడు. అలాంటి సందర్భంలో బాబా చంద్రబాయికి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఉపాసనని పూజించరా అన్నాడు. అందరూ చెప్పారు, వెళ్ళారంటే దెబ్బలు తప్పవమ్మా, ఆయన పూజించే తర్వాత సంగతి, దగ్గరికి వెళ్ళారంటే చాలు కొట్టాడు ఆయన అని చెప్పాడు. నా గురువు నన్ను శాసించాడు, ఆజ్ఞాపించాడు, నేను వెళ్లాల్సింది. అన్ని పల్లెలంతా ఎత్తుకుని వెళ్ళింది ఉపాసన దగ్గరికి. దూరం నుంచి చూశాడు, అరిచాడు, బూతులు మాట్లాడాడు, గందరగోళం చేశాడు, వస్తే చంపేస్తానన్నాడు. నువ్వు చంపినా సరే బాబా ఆజ్ఞ, నిన్ను పూజించమని, బాబా నిన్ను పూజించి తీరుతానని చెప్పి దగ్గరికి వెళ్ళి పూజించి మరీ వచ్చింది. అది సామాన్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే ఆ కాలంలో ఉపాసని బాబా ఖండోబా మందిరంలో ఎలా ఉన్నాడో కదా మీరు చదివితే, ఉపాసని చరిత్ర చదివితే దగ్గరకు పోవడానికి కూడా భయపడతాం. ఆ విధంగా ఉగ్రుడే ఉండేవాడు ఆయన 4 సంవత్సరాలు పరీక్ష పెట్టినప్పుడు. కాబట్టి వెళ్ళింది, ఆ తర్వాత కోరిక తీరింది. ఎలా తీర్చాడంటే, ఒకరోజు షిరిడి నుంచి వచ్చింది చంద్రబాయ్, అప్పుడే వచ్చింది, బాబాని సేవించుకుంటూ ఉంది. వెంటనే అన్నాడు, భాయి నువ్వు వెంటనే పండరీపురం వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడే కదా బాబా వచ్చాను అని అనలేదు, అనరు వాడు. మన గొప్పతనం ఏంటంటే, ఆ భక్తుల గొప్పతనం, ఎప్పుడు ఏది కూడా బాబా చెప్పిన మాటకి ప్రతి కౌంటర్ వేయరు, తర్కమే ఉండదు. అలాగే ఇద్దరిని కూడా పంపించాడు, ఎంత డబ్బులు ఉంది ఆమె చూసుకోలేదు, ఇద్దరు తోడొస్తున్నారు, వెళ్ళింది. వెళ్తూ అన్నాడు, నీ వెంట నేను వస్తాను, నాకే వాహనాలు అవసరం లేదు బాయి, నువ్వు వెళ్ళాను. ఆ ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది పండరీపురం. పండరీపురం వెళ్ళిన వెంటనే అక్కడ వార్త తెలిసింది, ఏంటంటే మీ ఆయన ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయికి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పాడు. అక్కడ తలబట్టుకొని కూర్చుని, తను ఒకటే కాదు ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, ఇక్కడి నుంచి మళ్ళా బొంబాయికి వెళ్ళాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు బాబాతో అనుకునింది, అదేంటి బాబా ఇలా చేశాడు, ఆయన సర్వజ్ఞుడు కదా, మరి పండరీపురం వెళ్ళమన్నాడే, పండరీపురంలో మా ఆయన రాజీనామా చేసిన సంగతి బాబాకి ఎందుకు తెలియదు, ఎందుకు తెలుసుకోలేకపోయాడని మనసులో మళ్ళీ సంశయం మొదలైంది. అక్కడి నుంచి బయలుదేరి
బొంబాయికి వెళ్ళాలంటే డబ్బులు లేవు కాబట్టి ఆమె డబ్బులు ఏ స్టేషన్ వరకు వస్తాయో పుత్తువాడి అనే స్టేషన్, ఆ స్టేషన్ వరకు వెళ్ళింది. ముగ్గురు వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. అక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు, డబ్బులు లేవు చేతిలో, మనసులో బాధపడుతూ ఉంది, బాబా మీద కూడా బాధపడుతూ ఉంది. ఇలా చేసేటంటే బాబా నన్నని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ఫకీర్ వచ్చాడు. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ నువ్వు దూండు స్టేషన్కి వెళ్ళు, నాకు ఒళ్ళు పులకరిస్తుంది. దూండు స్టేషన్కి వెళ్ళు, అక్కడ మీ ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని బాయి అని పిలిచాడు. అని ఆశ్చర్యపోయింది, నా పేరు ఈయనకి ఎలా తెలుసు, బాయి అని పిలుస్తున్నాడు, దూండు స్టేషన్కి వెళ్ళమంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంది. అయ్యా నా దగ్గర డబ్బులు లేదు అనబోతూ ఉంది. జోబులోంచి 3 టికెట్లు తీసి చేతిలో పెట్టు, 3 టికెట్లు చేతిలో పెట్టి దూండు స్టేషన్కి వెళ్ళమన్నాడు. ఆశ్చర్యపోయింది, ఇది సామాన్యమైన లీలా అది. బాబా అన్నాడు, ఏ వాహనాలు నాకు అవసరం లేదురా అన్నాడు, నిరూపించాడు, ఆ రూపంలో వచ్చాడు. అక్కడి నుంచి ఆమె సంతోషంలోంచి తేరుకునేసరికి ఆయన లేడు పక్కీరు. సరే దూండు స్టేషన్కి వెళ్ళింది, ఎక్కేసింది రైలు. అక్కడ దూండు స్టేషన్లో బొంబాయికి వెళ్ళెక్కడానికి తన భర్త అక్కడ స్టేషన్లో పడుకొని ఉన్నాడు, బండ మీద పడుకొని కొద్దిగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నాడు. రాబోతూ ఉంది రైలు బొంబాయికి, ఇంకెక్కాలి. అప్పుడు ఆయన మాగండుగానే ఉన్నాడు, కళ్ళలో ఒక పగీరు కనిపించాడు. ఎందుకురా నా బిడ్డను బాధ పెడతావు, నీకు ఏ ద్రోహం చేసింది, నా బిడ్డను సరిగా చూసుకో లేదంటే నేను ఒప్పుకోను అని మందలించి మాయమైపోయాడు. స్వప్నం అనుకున్నాడు, కళ్ళు తిరిగి చూశాడు, ఇదేంటి ఎవరైనా నన్ను మందలించాడేంటి అని. వచ్చే రైల్లో నీ భార్య దిగుతుంది, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఈయన దిక్కుమని లేచి కూర్చొని, నా భార్య బొంబాయిలో తిరుగుతుంది, ఈ స్టేషన్కి ఎందుకు వస్తుంది అనుకుని లేచి అలా కూర్చున్నాడో లేదో రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లోంచి భార్య దిగింది తన ఇద్దరు సహచరులతో. ఒకరికొకరు మాట్లాడుకున్నారు, మాట్లాడుకోవడం కాదు వాస్తవానికి ఇద్దరు ఏడ్చుకున్నారు ఒకరికొకరు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, బాయి నువ్వు ఎవరినో పూజిస్తుంటానని చెప్పావు కదా బాబా అని, ఆ బాబా పటం తీసుకురా అంటాడు. అంటే అప్పటిదాకా ఆయన భయపడి పటం కూడా దాచిపెట్టుకుని ఉన్నాడు. తీసుకొని చూపిస్తే ఈయనే నా కళ్ళలోకి వచ్చింది, నిన్ను సరిగా చూసుకోమని చెప్పాడు బాయి అని ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ఆయనకి భక్తి అయితే పుట్టలేదు కానీ పాపం, ఎందుకంటే కర్మ వాసనలు ఎక్కడ పోతాయి, భక్తి అయితే పుట్టలేదు కానీ ఒక మంచి అయితే జరిగింది. అదేంటి అంటే అప్పటి నుంచి బాబా దర్శనానికి వెళ్ళడానికి రావడానికి బాయికి ఎలాంటి ఆటంకాలు కూడా కలిగించదు. గొప్ప విషయమే కదా అది, ఆ పని జరిగింది. ఆ విధంగా బాయి అడిగినటువంటి కోరిక ఒక సంఘటనను సృష్టించి మరీ తీర్చాడు. అందువల్ల భర్తకి ఆధ్యాత్మిక చింతన ఉంది, భార్యకి ఆధ్యాత్మిక చింతన అంతగా లేదు. అది ఒక లోపమా కాదా, లోపమే. అప్పుడు భర్త ఏం చేయాలి, ఒకవేళ ఆధ్యాత్మిక చింతన లేకపోయినా నా కార్యక్రమాలకి అడ్డుపడకుండా చూడు సాయి అని చెప్తే చాలు. ఎందుకంటే మనం వెంట వెంటనే మార్చలేము కదా, సంస్కారాలను మార్చలేము. అదేవిధంగా భార్యకి ఆధ్యాత్మిక చింతన ఉంది, భర్తకి లేదు, ఇప్పుడేం కోరుకోవాలి, సేమ్ అదే విధంగా కోరుకోవాలి. అయితే మనం ఒక పదం వింటూ ఉంటాం, ఆ పదం ఏంటి అంటే పుణ్య దంపతులు. విన్నాం కదా పుణ్య దంపతులు అంటే ఎవరంటే, ఇద్దరికి ఆధ్యాత్మిక చింతన కుదిరి వారిద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తే వారికి పెట్టినటువంటి పేరే పుణ్య దంపతులు. అలాంటి పుణ్య దంపతులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, వారందరికీ ఒకసారి మనం చప్పట్లతో అభినందిస్తాం. నా హృదయపూర్వక నమస్కారం. నాకు మొట్టమొదటిగా మన మధుసాయి గారిని వారి దేవాలయాన్ని పరిచయం చేసిన నా మిత్రుడు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతాభివందనం తెలుపుకుంటూ మరొకసారి వారు నాకు ఇంకా అటువంటి ఎక్కువ ప్రముఖ వ్యక్తులను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. వారు నేను సర్వీస్లో కలిసి చాలా సంవత్సరాలు పనిచేశాం. ఆయన ఇప్పుడు జెన్కోలో డిఎస్పీగా ఉన్నారు, ఇటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే మేము సర్వీస్లో ఉన్నప్పుడు ఒక సాంస్కృతిక బృందం ఉండేటప్పుడు పోలీసులో, దానికి నేను కొంతకాలం వారు కొంతకాలం ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు కృష్ణయ్య గారు మనకు కొన్ని పాటలు రాసిచ్చి సమాజంలో ఉండే దురాచారాలను రూపుమాపడానికి పోలీసు లాఠీల ద్వారా కాకుండా మేము ఆ క్యాసెట్ల ద్వారా ప్రయత్నించాం. అప్పుడు వారితో సన్నిహిత్యం. సరే ఏది ఏమైనా కూడా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మాకు సంతోషంగా ఉంది.
నేను నా మనసులో ఇందాక వారు చంద్రబాబు బోర్కర్ గురించి చెప్పారు కదండి, దాన్ని వారి తత్వము ఏమిటి అని మీకు వారు లాస్ట్ లో చెప్పారు. నాకు తెలిసినంత వరకు తత్వం ఏంటంటే, ఏకాదశ సూత్రాల్లో మీకందరికీ తెలిసే ఉంటుంది, ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడని అని ఉంది కదండి, ఉంది. అలాగే ఇంకొకటి, సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహించను. ఈ రెండు చంద్రబాబు బోర్కర్ విషయంలో సాయిబాబా 100% దీన్ని నిజం చేశారు. ఎందుకంటే ఆవిడికి ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా ఆమె కోరుకున్న రీతిలో సంతానం ప్రసాదించారు. ఆ తర్వాత వారి భర్త గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆమె కోరిక మేరకు, స్వామి చాతుర్మాసం అయిపోయిన తర్వాత శుభగడియల్లో నా భర్తని నీలో ఐక్యం చేసుకునే దానికి ప్రయత్నించి స్వామి, నా కోరిక అది అంటే, దానికి ముందే ఆమె ఒక కోరిక కోరింది ఏంటంటే, ప్రతి హైందవ స్త్రీ ఎంతో పవిత్రంగా పుని స్త్రీగా తనువు చాలించాలని, బిడ్డ బిడ్డ తరంగా పసుపు కుంకుమలు చూసుకోవాలని అందరూ అనుకుంటుంటారు కదండి అమ్మ. మా తల్లలో సోదరులు అందరు సోదరి అందరూ దీన్ని తప్పకుండా ఆమోదిస్తారు అనుకుంటున్నాను. అటువంటి కోరిక ఆమె కూడా కోరితే సాయిబాబా ఏం చెప్పారంటే, లేదమ్మా నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, బిడ్డని పెంచాలి ఆదరించాలి, తర్వాత నా దేవాలయం కట్టాలి, అందువల్ల ఆయన్ని తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆయన్ని తీసుకెళ్లాడు. తర్వాత జరిగిన కార్యక్రమం ఆయనకి మీకు తెలుసు. అంటే రెండు ఏకాదశ సూత్రాల్లో పక్కాగా మాకు నిరూపణ అయింది. కాబట్టి మీరు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా బాబాని అనుకుంటూ, మనం ఎన్నో వారు చెప్పినట్టు తంతు కార్యక్రమాలు చేయవలసిన పని లేదు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ బాబాని అనుకుంటే సర్వకార్యాలు నెరవేరుతాయని నేను అనుకుంటూ ఈనాటి కార్యక్రమం ఆయన ఏర్పాటు చేసిన కృష్ణయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో వారు ఇటువంటి కార్యక్రమాలు చేసి మేము కూడా వాటితో వారితో అసోసియేట్ అయ్యేదానికి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఆయన డిఎస్పీగా జన్కోలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు, వారిని మాట్లాడాల్సింది కోరుకుంటారు. సాయి భక్తులందరికీ నమస్కారం. నేను మాట్లాడదంటూ ఏం లేదు, అయితే సాయినాథ్ తోటి నాకున్నటువంటి మీకు ఒకసారి చెప్పదలుచాను. 1991లో నేను నెల్లూరులో ఉన్నాను, అప్పటికి నాకేం ఉద్యోగం లేదు. జనవరి 1st రోజు విఆర్సి సెంటర్లో నిలబడి ఉంటే ఒక మిత్రుడు కనిపించాడు, ఆయన ఫ్రెండ్ కనిపించి చిన్న సాయిబాబా జనవరి క్యాలెండర్ తీసుకుంటారు కదా, అట్లాంటి క్యాలెండర్ ఒకటి ఇచ్చారు నాకు. ఇస్తే దాని మీద దత్తావతార సద్గురు సాయి మజలాకావు దవాపాయ ఉంది, అది ఎక్కడ అర్థం అనేది మీ అందరూ తెలిసి ఉంటుంది. అది ఇస్తే దాన్ని తీసుకున్నా జోలో పెట్టుకున్నా, ఏంటిది అన్నా, అన్న ఇది తీసుకొని నువ్వు రోజు ఇది చదువుతూ ఉండు, నీకు కావాల్సిన పని నెరవేరుకోవద్దని చెప్పింది. సరే నాకు అదేంటంటే, ఎక్కడ పోయినా సరే ఎక్కడుంటే అక్కడ ఎవరైనా నేర్పితే దాన్ని కొద్దిగా నేర్చుకొని ఆచరిస్తూ ఉంటాం అనేది నాకు ఒక ఆసక్తి. ఆ ఆసక్తిలో భాగంగా నేను ప్రతిరోజు నిద్ర లేవడంతో, మనం చాలామంది అనుకుంటాం కదా, అంటే మన పూర్వీకులు చెప్పినటువంటిదే, మన సాంప్రదాయాలు మన సిస్టమ్స్ చాలా గొప్పవి కంపేర్ చేసుకుంటే అన్ని కంట్రీస్తో పాటు. అలాగే నిద్ర లేవడంతో కరాకరే వస్తే లక్ష్మీకరమర్తి సరస్వతి కర్మూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనుకుంటాం నిద్ర లేచిన తర్వాత, అంటే ఆ వైబ్రేషన్స్ ఆ పవర్ అంతా మనకి నిలుపుకొని పోకుండా నిద్రపోయి లేచిన తర్వాత ఆ చేతిలో తీసుకొని ఆ చేతులు కంటికి అద్దుకొని చేస్తాం. అదేవిధంగా కాళ్ళు కింద పెట్టినప్పుడు సముద్ర వసనే దేవి పరమస్తన మండలి విష్ణుపత్ని నమస్తే పాదస్పర్శమని ఆ భూదేవిని మనం తాగుతున్నందుకు క్షమాపణ తెలియజేసుకుంటూ అడుగు పెడుతుంటాం మన సాంప్రదాయాలు. అదే భాగంగా నేను ఈ నాకు తెలిసిన అప్పటికి తెలిసిందనమాట దత్తావతార సద్గురు సాయి మసలాటావతాయి, అదే ఇంక మళ్ళీ నాకు ఇంకేం తెలియదు. ఈ సచ్చరిత్రలు చదవను అయ్యేది లేదు, చెప్పద్దా ఉన్నమాట. అట్లా చదువుతూ ఉన్నాను, మా ఇంటి నేను ఒక ఇంట్లో బాడుకుంటున్నాను. ఆ ఇంట్లో బాడుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు మాస్టర్ గారు, అదేవిధంగా నా వైఫ్ కూడా స్కూల్ అసిస్టెంట్ టీచర్, వాళ్ళ ఇంట్లో బాడుకుంటున్నాం. ఆయన నన్ను గమనించేసేసి ఆయన సాయినాథుడి బొమ్మ గీసేవా, శ్రీ సాయిరామ్ శ్రీ సాయిరామ్ అంటూ సాయినాథుడి బొమ్మ గీసి ఆ బొమ్మలు తీసుకొచ్చి నా దగ్గరికి ఇచ్చి, సార్ మీరు దీన్ని పెయింట్ చేయండి సార్ అన్నాడు. అప్పుడప్పుడు నేను ఏంటంటే బ్రష్తో పెయింట్ చేస్తూ ఉంటాను నాకు ఇష్టం ఉన్నప్పుడు, అది మొత్తం వేస్తే అవి ఒక 10 ఏళ్ళు తీసుకొస్తే తీసుకెళ్లి సాయినాథుడికి అక్కడ
షిరిడిలో పోయి ఇచ్చేసి వస్తుండేవారు. సార్ సార్ ఈ సార్ చాలా బాగుందన్నారు సార్, మీరు పెయింట్ చేసిందన్నారు. అట్లా నాకు పరిచయం ఏర్పడింది. వారు అక్కడ పోయి సంకీర్తనలు చేస్తూ ఉంటారు. నేను కూడా మామూలుగా ఏంటంటే సంకీర్తనలకు వాటికి వెళ్తూ ఉంటాను. కుసుమన్నారు బాబా భక్తులు మా నాన్నగారు, వారి ద్వారా ఆ టెంపుల్లో ఆ సత్సంగాల్లో తిరుగుతూ ఉంటాం. అయితే సాయినాథుని మాత్రం నేను చూడలేదు. నాకు ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం 1991 వచ్చింది, 2001 దాకా నేను చూడలేదు. కానీ పోవాలని కోరిక ఉంది, ఆ సంకల్పం అట్లానే ఉండిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఒకసారి అక్కడికి వెళ్ళినట్టుగా వచ్చేసింది. దర్శనం దండం పెట్టుకొని సాష్టాంగ నమస్కారం పెట్టి స్వామి సాయినాథ నేను చూశాను అంటే, నువ్వు ఎక్కడ వచ్చావు, నేను ఇంకా రాలేదు వరకు మాట్లాడుతున్నావు అన్నాడు. లేదు లేదు నువ్వు వచ్చేసాను అన్నా, చూస్తే ఏం లేదు మంచం మీద పడుకుని దగ్గర పోతా ఉన్నాను, స్వప్నంలో వచ్చిందన్నమాట. ఓహో, కాబట్టి మనకి ఏది మనిషి ఏది కోరుకున్నా అది మీ చెంతకు రానే రాదు. అది మన సంకల్పం ఉన్నా సరే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే అది మన చెంతకు వస్తుంది ఎప్పుడైనా సరే. సరే వెంటనే నేను ఒక 10 మందిని తీసుకొని వెళ్దామని చేసి నేను పోయి ఒక బస్సు మాట్లాడాను. ఎవరు రాలేదు బస్సులో, ఎవరు మా బంధువులు అందరూ, నా మిసెస్ వాళ్ళ సిస్టర్స్ 7 మంది, వాళ్ళ పిల్లలు మొత్తం 18 మంది తయారయ్యారు. బండి మాట్లాడుకుంటే ఎవరు రామన్నారు. నేను నా భార్య మా పాప ముగ్గురు ఉన్నాం. విజయవాడలో ట్రైన్ ఎక్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ట్రైన్ రిజర్వేషన్ లేదు, వెళ్ళిపోదాం అనుకున్నాను. ట్రైన్ ఎక్కేసాను, టికెట్ తీసుకున్నంతవరకు రిజర్వేషన్ లేదు. ఎదురుగా నా ముందు సీట్లో సాయి ప్రసాద్ గారు, వారి భార్య, వారి పాప ముగ్గురు వచ్చేసారు, కూర్చున్నారు. ఎక్కడ పోతున్నారు సార్, షిరిడి పోదాం అనుకున్నాను. రిజర్వేషన్ ఉందా, లేదు. వారి ఫ్రెండ్ వచ్చారు, రిజర్వేషన్ తయారు చేశారు. ఎక్కడ దాకా, హైదరాబాద్ దాకా. హైదరాబాద్ నుంచి మళ్ళీ వారే సాయి ప్రసాద్, ఆయన కూడా షిరిడి పోతున్నాడట, టికెట్స్ రిజర్వేషన్ చేశారు. రిజర్వేషన్ టికెట్ రిటర్న్ ఉందా అన్నాడు, రిటర్న్ కూడా లేదు సార్ అన్నాడు. అక్కడి నుంచి రాబర్ట్ అనే ఒక ఆయన చేత మన్మాడ నుంచి టికెట్ రిజర్వేషన్ చేశారు. చూసారా, సంకల్పం మనం అనుకున్నాం పోవాలి ఎప్పుడో అనుకున్నాం. భగవంతుడి అనుగ్రహం ఉంటే మన చేతికి అవే వస్తాయి. అక్కడికి వెళ్ళాం ముగ్గురు, వారు ముగ్గురు పాపతోటి, వాళ్ళకి ఒక్కొక్క పాప, నాకు మాకొక పాప. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లవారుదాము 4:30 అయిపోయింది. రూమ్స్ అకామిడేషన్ లేదు, నాకు అసలు షిరిడీ తెలియదు. మరి ఆయనకు కూడా లైట్గా టచ్ ఉన్నట్టుంది. ఒకవేళ ఒక వ్యక్తి కనిపించాడు, ఎక్కడి నుంచి వచ్చారు సార్ అన్నాడు. విజయవాడ అన్నాడు. రిజర్వేషన్ ఉందా అంటే, అకామిడేషన్ ఉందంటే లేదన్నాం, మాది ఇవ్వంటారా అన్నాడు. అతను రాత్రి 1 గంటకి అకామిడేషన్ కోసం కూర్చొని ఉన్నాడంట. అతనికి వచ్చింది అకామిడేషన్, అతనికి ఆల్రెడీ 2 వచ్చినాయి, అది నాకు ఇచ్చాడు అకామిడేషన్. వేసేసి వారి పేరు ఆ రూమ్లో జాయిన్ అయిపోయేసి మాతో వచ్చిన ముగ్గురు కూడా పాప మాకు రిటర్న్ టికెట్ ట్రై చేసి మాతో దర్శనం చేసుకుని వారు వెళ్ళిపోయారు. 2 రోజులు దర్శనం చేసుకుని వచ్చాం. అట్లాగే మనం అనుకున్నామని ఏది జరగవు, అనుకోలేదని ఏది ఆగవు. ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుని అనుగ్రహం కూడా అన్ని పూర్తవుతాయి. ఇది నాకు సాయి సంకల్పంలో మీతోటి షేర్ చేసుకుంటున్నా. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నా. నమస్కారం. చదువు చెప్పడమే కాకుండా ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకుంటుంటాను, నా ఎంత తోడ్పాటు అందిస్తుంటాను. ఎందుకంటే నేను ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ముఖ్యంగా మాకు వచ్చేసంత పేద పిల్లకాయలు, వెనుకబడిన పిల్లకాయలు కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ విచారించడం,
తర్వాత నేను టీచర్స్ ఆర్గనైజేషన్లో కూడా పనిచేస్తున్నాను కాబట్టి టీచర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళ పరిష్కారానికి కృషి చేయడం, ఇంకా నేను వృత్తిపరంగా తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. తర్వాత ఆధ్యాత్మికంగా ఈ సాయిబాబా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నా ఎంత చేతి తెలుస్తూ ఉంటాను. ఈ ఇది బాబా సంకల్పంగా భావించి అయినా కానీ ఇంతకు ముందు చేయలేదు. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఆనంద సాయి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ సాయినాథుని దివ్య పాదపద్మములకి మరియు ఇక్కడికి వచ్చిన సాయి బంధువులందరికీ కూడా నా వందనాలు. ఇక్కడికి రాగానే నిజంగానే మనసులో చాలా ఆనందం వచ్చింది. దానికి రెండు కారణాలు. ఒకటి, ఈ అందమైన ఆనంద రూపమైనటువంటి సాయి రూపము ఇక్కడికి వచ్చేసినటువంటి సాయి భక్తుల సమూహము. ఎందుకంటే అనునిత్యం సాయినామ స్మరణలో మునిగే ఎందరో సాయి భక్తులు ఇక్కడికి వచ్చున్నారు. సాయి దర్బార్ సేవాదళ సభ్యులు అందరూ వచ్చున్నారు. అలాగే బాలాజీ నగర్ శ్రీచక్ర సహిత సాయిబాబా గుడికి వచ్చే భక్తులు వచ్చున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళని చూస్తేనే మన మనసు పొగుతుంది. ఎందుకంటే భావార్థులైన శ్రోతలు జమకూడినప్పుడు సాయి నిధి తాళం తెరుచుకుంటుంది. ఆ తాళం తెరుచుకుంటే ఆ నిధుల యొక్క మణులు, మాణిక్యాలు, రత్నాలు అవన్నీ కూడా మనం తీసుకునేదానికి ఇది ఒక వేదిక, ఇది ఒక ఆనంద సాయి యొక్క మనకు అనుగ్రహించిన వరాల జల్లు. తప్పు తెలుసుకుంటాము, ఒప్పుగా మారతాము. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పులన్నింటినీ కడిగేసి నిర్మలమైన గంగాజలం వల్లే మార్చే మహాసన్నిధి, పెన్నిధి, మహాశక్తి శ్రీ సద్గురు సాయినాథుడు. చూడండి, దాచిపెట్టుకున్నాడు కృష్ణ గారు చెప్పారా, అట్లాగే ఇంకోటి కూడా చెప్పారుగా, ఆయనే ఎత్తుకుంటే వచ్చారు. నిజంగా కూడా ఆ పేరు బాబా గారే పెట్టించారని ఆ విగ్రహాన్ని చూసినాక అర్థమైంది. ఆ విగ్రహం చూస్తుంటే అది విగ్రహం కాదు, మన మనసుల్లో ఆనందాన్ని కురిపించే ఆ బాబా రూపమే. నిజంగా చాలా అందంగా ఉన్నారు సార్ మన సాయి. గట్టిగా చప్పట్లతో రండి. జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి. అంటే ఎవరని కూడా తెలియదు. నాకు 2002లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు అల్లం రావణయ్య గారు మా ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి మా అనుబంధం వచ్చింది. దానికి అవతల కార్యక్రమం చేశాం. 6 రోజుల నుంచి షిరిడి సాయి అక్షర సేవ సమితిలో నేను ఒక మెంబర్గా చేరాను. దానికి అవతల నేను సాయి సచ్చరిత్ర చదివాము. చదివి ఫినిష్ అయినప్పుడు నేను శబరిమలకి పోవాలనేసి ఒక ఇది వచ్చింది. సరే పోయేటో మా గురుగారిని కూడా తడపం పోవాలనేసి అనుకున్నాను. నేను ఫోన్ చేశాను, ఇది మరో శబరిమల నాకు కూడా ఇప్పుడు అదే ఇది వచ్చింది అనేసి అని చెప్పాడు. ఇద్దరం చేరి శబరిమలకి పోయాము. శబరిమలకి పోయేసి వచ్చిన తర్వాత మా పాపకి అప్లికేషన్ ఇచ్చారు. నాకైతే ఆ స్కూల్లో సీటు దొరికే అంత అవకాశం కూడా లేదు. సరే వేస్తామనేసి వేసాను. వేసేసి బాబా మీద నమ్మకంగా చేరాను. అప్పుడు ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. దాంట్లో నా పేరు, మా పాప పేరు రాలేదు. సరే అని స్కూల్ చేశాను. మరుసటి రోజు స్కూల్లో మా పాప పేరు పిలిచారు. అప్పుడు చూస్తే నేను ఇంటికాడనే ఉన్నాను, మన పాప పేరు రాలేదు కదా అనేసి ఇంట్లో ఉంటే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఇనుమరుగా నీ పాప పేరు పిలుస్తున్నారు, నువ్వేమీ రాలేదు అనేసి అంటే అప్పుడు పరిగించాను. 6 రోజుల నుంచి బాబా దీంట్లో సేవకులు
ఫుల్గా చేరి ఫుల్గా చేస్తా ఉన్నాను. ఇంకా బాగా చేయాలనేసి బాబాని అదే కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు మనం ఆయన సేవలో ఉంటే మన సేవలో ఆయన ఎప్పుడు ఉంటాడనేసి నాకు ఆ రోజు నుంచి నమ్మకం జరిగింది. సేవ అన్నది శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి యొక్క ఆదర్శం. కాబట్టి వీరు సాయి సేవని సాటి మానవులకు సంబంధించిన సేవగా భావించి చేస్తున్నారు. మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వీరిని నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు సత్కరించవలసిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాను. వాళ్ళతో సత్కరించాలనుకుంటే రండి. రమణయ్య గారు, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, 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 సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి. మనలో ఉండేటువంటి చెడుని ఆయన ఎప్పుడూ చూడడు. మనలో ఉన్న మంచిని మాత్రమే చూడటం అలవాటు చేసుకున్న వ్యక్తి. ఆ ఒక్క గుణం నాకు ఆయనకు పాదదాసుని చేసిందని నేను చెప్పక తప్పదు. కాబట్టి అందరం ఒకసారి గట్టిగా కరతాళ్వనులతో ఆయన్ని మాటలు అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, సాయి భక్తులందరికీ నమస్కారం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన పిల్లమ్మ రమణయ్య సాయిగా నేను రమణయ్యని పిలిచేది మా కలవట్టినప్పుడు నుంచి. ఈ మధ్య నుంచి నేను రమణయ్య సాయిగా ఆయన సంబోధన చేస్తూ వచ్చాను. ఆయన సేవతో అందరి మన్ననలు దోచుకున్నాడు కాబట్టి అది దాచుకోలేక నేను రమణయ్య సాయిగా పిలుస్తున్నాను. సాయి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మా కృష్ణ సాయి ఇస్తున్నాడు మా అల్లం రమణయ్య సాయికి పురస్కారం. నేను ఎక్కువ మాట్లాడితే ఈ ఆకలి టైంలో అవుతుందని తిరస్కారం. రెండే రెండు మాటలతో నేను ముగిస్తాను. మా రమణయ్య సాయితో మాకు ఉంది బంధం. మా తండ్రి సుబ్బారెడ్డి గారి వల్ల అయిందది అనుబంధం. రాను రాను పెరిగింది అది ఆత్మీయతను బంధం. ఇప్పుడు పెన వేశాడు ఆయన సాయి భక్తి అనే బంధం. 30 సంవత్సరాల క్రితం ఉన్నారు అల్లం రమణయ్యగా మా ఇంటిలో, అంటే బాలెడిపాలెంలో. అప్పుడే ప్రవేశించాడు సాయి ఆయన ఒంటిలో. షిరిడీ సాయి అక్షయ సేవా సమితి సేవతో కనుపాప అయ్యాడు సాయి భక్తుల కంటిలో. సాయి స్మరణతో మోగుతున్నాడు సాయి గుండె గంటలో. బాబా గురించి తెలిసింది నాకు తక్కువ, తెలుసుకోవాల్సింది మనకు చాలా ఎక్కువ. కానీ మనకి ఉండాలి భక్తి అనే మక్కువ. నిజంగా అది మాత్రం నాకు చాలా తక్కువ.
ఈ సందర్భంలో మా కృష్ణసాయిని నేను ఒకసారి టౌన్ హాల్లో ఆయన మాటలు విన్నా, పులకించిపోయా, పరవశించిపోయా. సాయి భక్తుడిగా నేను అంత భక్తి తత్వంతో ఉండనేమో కానీ వాళ్ళు మన సింహపురికి, సింహపురి నెల్లూరు జిల్లాకి ఆ సాయి ప్రసాదించిన ఆణి ముత్యాలు, దాంట్లో ముందుగా దూసుకుపోతున్నాడు నవరత్నాల్లా మా కృష్ణసాయి. అందరూ ఈ పురస్కారం సందర్భంగా మా అల్లరోనాయ సాయి నిండు నూరేళ్లతో, పరిపూర్ణ ఆయుష్లతో నిండుగా, సుఖశాంతులతో మెండుగా ఆ సాయినాథుని అండదండలు ఉండగా, మీ అందరి దీవెనలు ఉండగా, కలకాలం వర్తిల్లాలని, సాయి సేవ చేసుకుని అందరినీ తరివి తీర భక్తితో పరవశింపజేయాలని మీ అందరి సమక్షంలో ప్రత్యేకంగా వేడుకుంటూ, కోరుకుంటూ, ఆశిస్తూ పురస్కార సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తూ ఓం సాయినాథాయ నమః. కృష్ణసాయికి, రమణీయ సాయికి నా నమస్కారం. అల్లం రమణీయ సాయిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను పిలిచిన వాళ్ళందరూ కూడా బాబా యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందిన వాళ్ళుగానే నేను భావించి ఈరోజు పురస్కారాలు అందిస్తూ ఉన్నాం. రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏం మాట్లాడాలనో తెలియడం లేదు. మా అమ్మే నా ముందుకు ఇప్పుడు సార్ మా అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న నువ్వు అన్నం తింటున్నావు, ఎవరన్నా వచ్చారు ముందు వాళ్ళకి అన్నం పెట్టు, తర్వాత ఏ పని చేయి. నువ్వు కొద్దిగా సంపాదించిన తర్వాత నీకు ఇప్పుడు ఈరోజు 7.5 రూపాయలు లేదు నైన్త్ క్లాస్ ఆపేల్ ఎగ్జామ్కి, ఎవరన్నా వస్తే నీ సంపాదనలో కొంత ఫీజు కట్టి పిల్లల్ని చదివించు. ఉండే 2 మాటలు చెప్పింది మా అమ్మ. దానికి ఈరోజు ప్రతి శుక్రవారం 100 మందికి భిక్షానికి వస్తారు, వాటిలో అందరికీ భోజనాలు పెడుతున్నాయన్నమాట. నా దగ్గర లేకపోయినా దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయం చెప్పి వాళ్ళ ద్వారా ప్రతి శుక్రవారం భోజనాలు దొరుకుతున్నాయి. ఆకలితో నకనకలు అర్థం వస్తారు దూరంగా నుంచి, అక్కడ ప్యాకెట్ ఉంటుంది మనం పోయి ఆవరాలను తినాలని చెప్పేసి. నిజంగా ఆ కంటితో చూస్తే రియల్గా ఇందాక చెప్పారు సార్, సాయి పాటలో ఉంటే జరగనిది ఏదీ లేదని. తర్వాత 9th క్లాస్ ఆఫీల్ ఎగ్జామ్కి నాకు 7.5 రూపాయలు ఫీజు లేక నా చదువు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 100,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకే 50 లక్షల రూపాయలు దాతల సహాయత ఖర్చు పెట్టాలి. అదే కాదు, ఇంకొక 25 లక్షల పైన కూడా కుట్టి మిషన్లు, 3 చక్రాల బండ్లు, నోటు పుస్తకాలు, ఇంకా వగైర బట్టలు. ఈ రోజైనా సరే మీరు ఎవరైనా ఏ ఆడబిడ్డ అయినా మీకు తటస్థపడి నేను కుట్టి మిషన్ తెచ్చుకోలేను అని అంటే మీరు చెప్పండి. మన నెల్లూరులోనే మన భాస్కర్ సార్ గారు ఉన్నారు, వెంకటేష్ సార్ గారు ఉన్నారు, చంద్రాచార్య వారు ఉన్నారు, సుబ్రాయుడు గారు ఇలాంతా ఉన్నారు. ఎవరితోనైనా ఒక్క మాట కానీ మీరు చెప్పారంటే మీకు ఆ రోజు సాయంకాలం మీ కుట్టి మిషన్ అంతా ఆ బిడ్డకి, ఆడబిడ్డకి, వైపులకాయలు కాదు ఆడబిడ్డకి. ఎందుకంటే నేను టైలర్ని, 320 రూపాయలు నమ్మి 6 రూపాయలకి అనా 6 పైసలు వడ్డీ లెక్కన నమ్మలేక తిప్పించుకొని నేను కుట్టి మిషన్ తెచ్చుకున్నాను. దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ దాత ఇక్కడికి వెళ్ళినా మేము హెల్ప్ చేస్తాం. మీరు కానివ్వండి, మీరు ఉండండి, మేము అనుకున్నాం, మేము కాదు మేము ముందు ఉన్నాం, మీరు అనుకుండండి. ఏదో ఒక తపంతో ఈరోజు ఎంతమందో బిడ్డలు చదువుకుంటున్నారు. నెల్లూరులో ఒక పాప, ఆ అమ్మాయి పేరు కౌశల్య, లాస్ట్ మూమెంట్లో సీఏ చేస్తుంది అమ్మాయి. ICWA ఆల్ ఇండియాలో 24 ర్యాంక్ వచ్చింది. మొన్న నవంబర్ 24వ తేదీ టెస్ట్ ద్వారా చదువుకొని 40,000 రూపాయల శాలరీతో చెన్నైలో జాబ్ చేస్తూ ఉంది.
ఈరోజు అట్లాంటి బిడ్డలు ఎంతమందో, ఎంతమంది రేపైనా ఎవరైనా సరే చదువు ఆగిపోతుందని అంటే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, ఆ అమ్మాయి 10,000 రూపాయలు ఇంజనీరింగ్ చేసే అమ్మాయి ఎవరైనా సరే ఆ పేద బిడ్డకి అంతుంది. వెంటనే సార్ను మన భాస్కర్ రెడ్డి గారు విద్యాదాత ఆయన, మా పిల్లలు చదువుకున్నారు, మా పిల్లలు చదివించారు దగ్గరుండి. మొన్న ఇదే విధంగా మాట చెప్తా ఉంటే మన చంద్రప్రసాద్ నాయుడు గారు ఒక మాట మాట్లాడితే బాగుంటుంది. సాయిరావు శ్రీరామ చిట్ ఫండ్స్ మేనేజర్ సార్, సార్ అందరం కలిసి ఫోన్ చేశాం, సార్ ఎక్కడున్నారంటే ఆఫీస్లో ఉన్నామని రాండి అన్నారు. వచ్చిందే కరెక్ట్గా 5 నిమిషాల్లో చెప్పడం 20,000 రూపాయలు అప్పటికప్పుడే ట్రస్ట్కి అందజేశారన్నమాట. ఏదన్నా పేద బిడ్డకు సహాయం చేయమని సార్. తర్వాత నాకు ఆధ్యాత్మిక బోధన తపస్సుతో కూడుకున్నటువంటి అమృతం పోసింది ఇప్పుడే మాట్లాడిన స్టేజ్ మీద రవికుమార్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు. ఆయన పేరు మా ఐవార్ సుబ్బారెడ్డి, తంగపట్నం సుబ్బారెడ్డి గారు. ఆయన బకెట్తో నీళ్లు పోసి నాకు శబరిమలకి తీసిపోయాడు ఫస్ట్. అదే ఈరోజు ఆధ్యాత్మికానికి కారణం మా గురువు గారు శ్రీ సుబ్బారెడ్డి గారు. తర్వాత రెండో వ్యక్తి నాకు పని నేర్పించిన గురువులు. మూడో వ్యక్తి నేను బాబా తర్వాత ఎక్కువగా అవమానించేది నెల్లూరులో ఉంది మా అక్క, నన్ను బాగా సాకింది ఆమె, రాజేశ్వరమ్మ. ఆమె నేను మా ఇంటి దగ్గర ఫోన్ చేసిన ఆమె చేతి కూడా 2 ముద్దలు తినాలా, మా ఊర్లో ఉద్యోగ రీత్యా వచ్చారన్నమాట, వాళ్ళ అబ్బాయిలు ఇక్కడే ఉన్నారు. నాకు సొంత మేనళ్ళు వీళ్ళు వీళ్ళు అన్నమాట అంతా. ఈ రోజుకి కూడా ఆ బంధం 38 సంవత్సరాలు మా ఊరికి ఉద్యోగరీత్యా వస్తే ఆ బంధం ఈ రోజుకి కూడా అదే విధంగా ఉంది. మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే సాయి చూపిన పాట ఇదంతా. ఆ పాటలో ఉంటే అందరినీ ఎక్కడెక్కడ మనకు అవసరమో ఏది అవసరమో దాన్ని పరిచయం చేస్తూ ఆ సక్రమైనటువంటి దారిని చూపిస్తూ ఇందా చెప్పారు మళ్ళా సముద్రంలో కలిపేస్తారు ఈ నదులన్నీ, అప్పుడు రుచే ఉండదు. తర్వాత ప్రతి విషయం కూడా అమ్మగారు సార్ సముద్రాల సుబ్బయ్య గారు, సముద్రాల భవనమ్మ గారు మాకు ఏ విషయాలను కూడా ఈ ట్రస్ట్కి అండదండలు చూపిస్తూ భుజం తడుతూ మేమున్నాం అని తెలుపుతూ ఉంటారు. ఏ కార్యక్రమం అయినా వాళ్ళు దగ్గర నుండి జరిపిస్తారన్నమాట. తర్వాత మా ట్రస్ట్ ఇది అసలు ఇప్పుడు ఈ సన్మానం అంతా ఎవరితోనంటే వాస్తవంగా మా ట్రస్ట్ సభ్యులు దాతలు. ఇది అల్లవరం అనేది ఏమీ లేదు. అల్లవరం ఎంతవరకు అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, జోలి పట్టడం, ఆర్థికంగా డబ్బులు తీసుకోవడం, ఆ పేద బిడ్డలు చదివించడం ఇక్కడ వరకే, అంతేగాని ఇంకా ఏమీ లేదు. అసలు ఈ కార్యక్రమం అంతా ఎనకుండి ముళ్ళకరతో నెట్టుతూ నెల్లూరు వాస్తవులు భాస్కర్ రెడ్డి గారు, అట్టా గోపాలయ్య గారు, మా వెంకటేష్ సార్, సార్ 1999లో మా పరిచయం, మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ దాతి ఇక్కడికి వెళ్ళాలన్నా అర్ధరాత్రి ఎప్పుడైనా సరే వెళ్ళి సార్ మేము ఎవరన్నా దాంట్లో తపస్సుపడ్డారు, 1 గంట మాట్లాడుతూ ఉన్నారు సార్ మనం పోదాము టైం అయిపోయింది అనే మాట ఇప్పుడు అన్నా చెప్పాలి. నాకు ఒక ఫ్రెండ్ నాకు ఏం కావాలన్న బావ నేను ఉండదంట బావా నా బాగాలేదు ఒకసారి హరి నాకు ఒళ్ళు లీక్ అయిపోతుంది కోమాలకి వెళ్ళిపోతుంది బావా అని అంటే కరెక్ట్ నేను 3/4 గంట ఉంటాను బావా అని అన్నాడు. వచ్చేసాడు 3/4 గంట వచ్చేసి ఆ పసుపు తీసి ఆ చేతులు తిప్పి మా నెల్లూరు నుంచి పాటకు వచ్చేసాడు కాఫ్ తీసుకుని తొందరగా ఎన్ని ఎవరు మంది కాదు అసలు నేను కృషి చేయలేదు దేనికి నేను కృషి చేయలేదు వాస్తవం నన్ను వెన్నండి నన్ను దగ్గరుండి భుజము తట్టి ప్రతి దగ్గర ఎక్కడికి 47 సార్లు షీట్ తీసుకుపోయాడమ్మా
బాబా వారు నేను సాధారణ టైలర్ ఇన్నిసార్లు ఫ్లైట్ తీసిపోయాడు నేను రాలేదు బాబా తీసిపోయాడు బాబా రమ్మంటున్నాడు మన కలపూడి కృష్ణయ్య గారు మాకు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి మా పరిచయం ఆయన టీవీలో కనపడాలన్నాడు టీవీలో కనపడ్డాడు తర్వాత ఇంకా చెప్తారేదో ఫ్లైట్ ఎక్కాలన్నారు రేపు ఛానల్ కూడా ఆనంద సాయి ఛానల్ కూడా పెట్టబోతున్నారు ఇది వాస్తవం ఆయన బయట ఉంది నిజంగా చెప్పానండి వేదని ఉంది ఆయన మైండ్ లో ఉంది అది జరుగుతుంది అంతే మనం ఎవరు అసలు మనకి ఏ సంబంధం లేదు ఏది కూడా సరే నడిపించేవాడు ఆయన మనం ఒక డిస్పోజబుల్ గ్లాస్ అంటే ఈ కోర్టు మనకు రాదు ఈ వంద బిల్డింగ్ మనకు రాదు ఏ బంగారు మనకు రాదు ఏది మనకు రాదు ఆగ్రా పోయేది అబ్బా పోయినడా అన్నారున్నాయి నలుగురు బిడ్డలు సర్వీస్తున్నాడు ఏదో తాత దగ్గర చెప్పే ఆడవరకే నలుగురు కృష్ణయ్య గారు అన్నారండి మా మంచి మాటలు ఎంత ఆనందమైన మాటలు చెప్తున్నారు ఎంత అసలు మనకు తెలియని విషయాలు ఎన్నో అద్భుతమైన విషయాలు చెబుతూ ముందుకు భుజం తప్పుతున్నాడు ఇవన్నీ కూడా మర్చిపోవాలంటే డబ్బు కాదు డబ్బు శాస్త్రం కాదు మంచి శాస్త్రం మంచి ప్రేమ సేవ ఈ రెండు తప్పుకోవాలి ప్రేమ ఉంటేనే సేవ కనిపించింది ప్రేమ లేకపోతే సేవ దాడు కాదు సరే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మీరందరు నా తోబుట్టువులు అమ్మా మీరందరూ మా అక్కలు మా చెల్లెళ్ళు మా అమ్మలు మా అన్నలు తమ్ముళ్ళు అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతాను వాస్తవానికి ఆయన తోడు ఉండాలి శ్రీమతి గారు ఏదో ముఖ్యమైనది ఉండబట్టి ఆమె ఆగిందని నేను అనుకుంటూ ఉన్నా కాబట్టి మధుసాయి గారిని సత్కరించే అవకాశం కలిగించినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనలో ఉన్న క్వాలిటీలు చెప్పుకుంటూ పోతే 1 అవర్ దాకా మాట్లాడుకోవచ్చు మనం చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఆనంద సాయి ఫౌండేషన్ ద్వారా పురస్కారం బాబానే ఇస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా ఆయనను సత్కరించవలసిందిగా ఏసీపీ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారిని మన డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారిని మాట్లాడుతూ దయచేసి శాల్వాతో సత్కరించి మెమంటోను అందజేసి ముందు శాల్వా బాబీ గారు పైకి రండి ప్లేస్ ప్లేస్ బట్టి కావాలి కూర్చోండి కూర్చోండి మరలా పర్లేదండి ఇదిగో ఇదిగో షేర్ కూర్చో పడుతుంది ఏం కాదు కూర్చో వాస్తవానికి గుడివాడ అంటే ఎవరు అంటే మధు సాయి గారు కావాలండి మాకంట ఎందుకంటే ఒక ఊపు ఊపారు అక్కడ ఆయన మనకు ఇప్పుడు కూడా ఎక్కడైనా మాట్లాడితే ప్రశాంతంగా మాట్లాడలేరు పాపం ఎందుకంటే ఆవేశం అలా తన్నుకొస్తుంది ఆయన జీవితంలో అన్ని మార్పులు చూశాడు కాబట్టి ఆయన చూడనటువంటి మార్పులు లేవు అనేకం చూశాడు ఈరోజు పరిపూర్ణంగా నేను ఒకసారి ఎప్పుడో విన్నాను బాబీ గురించి మాట్లాడుతూ మా బాబీకి ఉద్యోగం అవసరం లేదు ఈ ఉద్యోగం చాలు సాయినాథుడు సేవ చేసుకుంటే సరిపోతుందని వారి కుటుంబం మొత్తం కంప్లీట్ గా సాయినాథుడి సేవలో అంకితం అయిపోయారు అందువల్ల మనం సాయి కుటుంబం అంటుంటాం కదా ఆ సాయి కుటుంబం అన్నటువంటి పదం వీరికి ఖచ్చితంగా సరిపోతుందని నేను భావిస్తూ మధు సాయి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మీకు ఇబ్బంది ఏం లేదు ఒక 10 నిమిషాలు లేట్ అయితే అందుకు సరిపడా విందు అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది రామస్వామి గారు ఏం ఇబ్బంది లేకుండా ఆడ ఏర్పాటు చేశారు అందువల్ల 10 నిమిషాలు కాగనేయండి ఇబ్బంది లేదు మాట్లాడాల్సింది కోరుతున్నా
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. గుడివాళ్ళలో ఊపారు, విజయవాడలో ఊపారు, నెల్లూరులో కూడా ఊపు మన మైక్ ఇచ్చారు. అందరికి ఆకలి అవుతుంటే నేను ఊపాను అనుకో, మీరు నన్ను ఊపుతారు. అందరు వచ్చి తల ఒక మొట్టికాయ వేస్తారు, టైం అయిపోయింది. అంతేనా కాదా, ఒకటిన్నర అయింది సమయం, కాలాతీతమైంది. కాబట్టి ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కర్రపూడి కృష్ణయ్య గారి దంపతులకు, అలాగే ఇద్దరు మిత్రులు సాయి సత్సంగ సభ్యులు ఈ పక్క ఆ పక్క ఉన్నారు, డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సాయి దర్బార్లో వాళ్ళు నిరంతర సాయి సేవలో ప్రతి గురువారం మందిరానికి వచ్చేవారు, నాగేశ్వరరావు గారు అలాగే శ్రీనివాసరావు గారు, వారికి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన సాయి బంధువులు అల్లవరాణయ్య గారు చెప్పారు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, మీ అందరికి కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కర్లపూడి కృష్ణయ్య గారిని ఏ సబ్జెక్టు మీద చెప్పాలని అడిగితే, మొదట మీరు సాయి అనుగ్రహం ఎలా పొందారు అది చెప్పండి అని చెప్పి చెప్పారు. రెండు మాటల్లో చెప్తాను, ఎన్నోసార్లు కూడా చెప్పున్నాను మందిరంలో కూడా సత్సంగ సభ్యులందరికీ. భరద్వాజ మాస్టర్ గారు ఒక మాట రాశారు సాయి లీలామృతంలో, కష్టాలు కూడా సాయి అనుగ్రహానికి గుర్తే అని రాశారు ఆయన. ఎందుకు గుర్తుపెట్టుకోండి అందరూ, కష్టాలు కూడా సాయి అనుగ్రహానికి గుర్తే, క్లియర్ గా రాశాడు ఆయన. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే అన్నాడు. మళ్ళా అంటే గ్రహాలు బాగలేకపోయినా గురువు అనుగ్రహం ఉంటే గ్రహాలు కూడా మనల్ని ఏం చేయలేవని. కష్టాలు కూడా కుంతీదేవి అదే అడిగింది కృష్ణుణ్ణి, ఎప్పుడు కష్టాలుంటే నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానయ్యా అని అడిగింది ఆమె. కష్టాలే ఉండేటట్టు చూడమంది శ్రీకృష్ణ పరమాత్మని. మరి అట్లా నాకు బాబా అనుగ్రహం కష్టాల ద్వారా వచ్చింది. వ్యాపారాల్లో దెబ్బతిని ఆర్థిక బాధలు ఎక్కువైపోయి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో అప్పులు కళ్ళ ముందు కనపడుతుంటే అప్పుడు కళ్ళల్లో ఉండే కైపు తగ్గి అహంకార పొరలు కమ్మి ఉన్న కళ్ళల్లో అహంకారం తగ్గి బాబా పాదాల మీద అప్పుడు పడ్డా, అయ్యా నువ్వు తప్పితే ఎవరు దిక్కులేదు నాకు, అప్పు అని ఎవరు నా ఇంటికి రాకపోతే చాలు, ఆస్తులు అవసరం లేదు నాకు, నీ సేవ చేసుకుంటాను అప్పులు తీరిపోతే అని ఆయనకి పాదాలకు నమస్కారం చేసుకున్న అప్పుడు కూడా బాబాని అడగదాం, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ బాబాని అడగదాం, చేస్తే ఆయన చేశాడు అనుకుందాం, చేయలేకపోతే ఆయన చేయలేదు అనుకో, అప్పుడు చూద్దాం ఇంకో దేవుడి సంగతి అని ఆయన్నే ఒప్పుకున్నాం. అప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉన్నాం మేము, అనుకోకుండా ఒక్క సంవత్సరం లోపలే వ్యాపారాలన్నీ సెట్ అయిపోయి ఊహించని మార్పులు జరిగి వ్యాపారాల్లో, అసలు మా స్థాయికి అన్నీ మార్పులు జరిగాయి అనుకోకుండా. అవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుద్ది. మేము పోటీ పడేది పెద్ద పెద్ద కోటీశ్వరులతో, పెద్ద పెద్ద మినిస్టర్లు వ్యాపారాల్లో పోటీ మాకు. మినిస్టర్లు కూడా ఏం చేయలేకపోయారు, మా వ్యాపారం సెట్ అయిపోయింది, వాళ్ళ వ్యాపారం దెబ్బతినిపోయింది. అది విచిత్రం, అదే బాబా, దట్ ఈస్ బాబా. అంటే బాబా అండ బాబా అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు మంత్రులు కూడా ఏమి చేయలేరు. శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్తుంటారు, రాజకీయ నాయకులు మంత్రుల ప్రాపకం కోసం పాకులాడన అవసరం లేదు, బాబా అనుగ్రహం మన మీద ఉంటే ఆటోమేటిక్ గా ప్రపంచం అంతా మనం వెన్నంటే ఉన్నట్టే, మంత్రితో పని ఉన్నా ఎవరో ఒకరు వచ్చి మనకు మంత్రి దగ్గర డిస్ప్లే చేసి పెడతారు అంతే. మనం వాళ్ళ చుట్టూ తిరగబడలే, బాబా చుట్టూ తిరిగితే అందరి చుట్టూ తిరిగినట్టే. అట్లా కష్టాల రూపంలో నాకు అనుగ్రహం లభించింది, కష్టాలు రాబట్టి ఈరోజు. అందుకని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ, బాబా దగ్గర కూడా కష్టాలు మనకున్నాయంటే మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళం అని అర్థం. అర్థమైందా? ఇష్టమైన వాళ్ళకే కష్టాలు పెడతాడు, ఇంతేనా కాదా? కష్టాలు పెడితేనే ఆయన పాదాలను అంటి పెట్టుకొని ఉంటాం మనం, వదలం. వదిలేసామంటే మనకు అదృష్టం లేనట్టు. అయ్యా నీవు తప్పితే దిక్కు లేదు, పాదాల మీద పడి ఏడిస్తే, ఏడవడం మనుషుల దగ్గర ఏడిస్తే ఎగతాళి చేస్తారు, మన ముందేమో అయ్యో అంటారు వెనక్కిపోయి.
బాధ్యత జరిగింది ఇక్కడంటారు. బాబా పాదాలు తడిపేయాలా? ఏం చేశాడు దాము అన్న నగలు పెట్టిపోతే బాబా పాదాల దగ్గర ఏడ్చాడు, నగలు పెట్టి మళ్ళా దొరికింది. దాము అన్న చేసినట్టు చేయాలి మనం కూడా. ఎవరి దగ్గర ఆడవాలి మనం కష్టం వస్తే? బాబా దగ్గర ఆడవాలా? అందుకని కష్టాలు కూడా మన మంచి కోసమే వస్తాయి. మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. ఈరోజు చెప్పారు కల్లపూడి కృష్ణయ్య గారు, సాయి దర్బారు, వద్దాల మందిరం, ఇవన్నీ ఆ రోజు నాకు కష్టాలు పెట్టకపోతే నాకు ఇవన్నీ ఇవ్వాలయన, నన్ను ఎన్నుకున్నాడు నాకు అవకాశం ఇవ్వాలయన. అందుకని ఉత్తికి ఆరేసి పిండాడు బాగా. పిండితే వచ్చాం ఊరికే వస్తాం. ఆ కాలు ఎగరేసుకొని మరి షోక్ తిరుగుతుండేది. అబ్బో అప్పుడు ఎట్టుండేది, ఇప్పుడన్నా కొంచెం షోక్ తగ్గింది. నివారం కాదు అప్పుడు షోకు. షోకు ఇక్కడ అణిచి ఇంట్లో ఉండే పొగులు అణిచి అహంకారాన్ని అణిచి అన్ని అణిచి ఆయన పాదాల చెంతకి చేర్చుకొని ఇన్ని వరాలు ఇచ్చాడు. ఇన్ని వరాలకు కారణం ఏంది చెప్తా కదమ్మా? కష్టాలు. అందుకని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, విమర్శలకి కృంగిపోకూడదు, పొగడతలకి పొంగిపోకూడదు. సన్మానం చేశారు కాలు ఎగరేసి, అబ్బా నేను పెద్ద హీరోని పిలిచి చేశారబ్బా హీరోని అనుకుంటే పక్కన ఆయన చూస్తుంటాడు ఈయన ఎక్స్ప్రెషన్ ఎట్టుందని. సన్మానం చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ చూసి హీరోని ఏం చేస్తారు ఆయన? జీరో చేస్తారు. మరి చెప్పారు చెప్పండి, మీకు కొట్టుకోండి. అబ్బా సాయి భక్తులు అంటే వీళ్ళు కదా అసలు. అసలు నాకు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది, మీరు మాట్లాడాలి అసలు. చూడు ఎంత బాగా చెప్పారు. హీరోని ఏం చేస్తారు? వన్స్ మోర్ జీరో చేస్తారు. అందుకని నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మీరు కూడా నన్ను జీరో చేసేటట్టున్నారు, ఆకలి అయిపోతుంది. మీకు షుగరు బీపీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరొకసారి సభని అలంకరించిన వారికి సాయి భక్తులందరికీ కృతజ్ఞత పూర్వకాలను నమస్కారాలు తెలియజేసుకుంటూ జీవితంలో వచ్చే కష్టాలు ఇది నేను అనుభవించి చెప్తున్న బాబా నా చేత చెప్పిస్తున్న సందేశం అనుకోండి. కష్టాలు బాబా అనుగ్రహానికి గుర్తు. మళ్ళా చెప్పండి, కష్టాలు బాబా సంపూర్ణ అనుగ్రహానికి గుర్తు. మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళమి. ఇష్టమైన వాళ్ళకే కష్టాలు పెట్టి బంగారుని కాల్స్తే ఒన్నొచ్చి బంగారు మెరుస్తుందో అట్లా మనల్ని బంగారులాగా తయారు చేస్తాడు. సాయి నీకు తెలుసు నా అంతరంగము. సాయి సాయి అనుగ్రహాన్ని వర్షిస్తున్నాడు. ఈ రోజు మనకు తమ తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, సర్వస్వం మన సాయినాథ్ మహారాజు ఆయనకి శిరస్సు వంచి శతకోటి దండ ప్రణామాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. మీరు కూర్చో. హరి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి. అదేవిధంగా మరలా ఏప్రిల్ 21వ తేదీ 3వ ఆదివారం ఇదే స్థలంలో కార్యక్రమం ఉంటుంది.